కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడు మూవీ రిలీజ్ అయ్యి టూ వీక్స్ కంప్లీట్ అయింది అండ్ మూవీకి ప్రతి లాంగ్వేజ్ నుండి ప్రతి టెరిటరీ నుండి మంచి అప్లాస్ తో పాటు మంచి కలెక్షన్స్ కూడా వస్తున్నాయి అయితే ఈ వీడియోలో మనం కల్కి మూవీలో నాకు దొరికిన కొన్ని డీటెయిల్స్ తో పాటు రీసెంట్ గా డైరెక్టర్ నాగశ్విన్ కల్కి సెకండ్ పార్ట్ గురించి చెప్పిన కొన్ని అప్డేట్స్ అలాగే కల్కి సినిమాటిక్ యూనివర్స్ ఫ్యూచర్ గురించి చెప్పిన కొన్ని అప్డేట్స్ తో పాటు రీసెంట్ గా నేను చూసిన ఒక కల్కి మూవీ డిస్కషన్ లో వాళ్ళు చెప్పిన కొన్ని ఇంట్రెస్టింగ్ థీరీస్ గురించి కూడా ఇక్కడ మాట్లాడుకుందాం అయితే వీడియోలోకి వెళ్లే ముందు స్పాయిలర్ అలర్ట్ మూవీ చూస్తేనే ఈ వీడియో చూసేయండి అయినా నేనే మూడు సార్లు మూవీ చూసారు బొంగు మీరు ఒకసారి ఉంటారా చెప్పండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో సబ్స్క్రైబ్ హలో గ్రేట్ తెలుగు పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు గ్రేట్ ఇన్ ఫోర్ తెలుగు డీటైలింగ్ నెంబర్ వన్ మూవీలో భైరవ చిన్నప్పుడు ఒక పైలట్ కి దొరుకుతాడు అదే మనం డీక్యూ ప్లే చేసిన క్యారెక్టర్ అయితే భైరవ కెప్టెన్కి దొరికినప్పుడు కెప్టెన్ ఎంగుగా ఉంటాడు అయితే భైరవ ఎదుగుతున్నట్లుగా మన నాగిమా ఒక మూడు నాలుగు షాట్లు చూపిస్తాడు అండ్ ఫైనల్గా భైరవ కెప్టెన్ని రైడర్స్కి అప్పగిస్తాడు అయితే ఈ మొత్తం సీక్వెన్స్లో కెప్టెన్కి సేమ్ లుక్ విచ్ మీన్స్ భైరవ చిన్నప్పటి నుండి పెద్ద అవుతాడు బట్ కెప్టెన్ మాత్రం స్టార్టింగ్ నుండి మూవీలో చూపించినంత వరకు అలాగే ఉంటాడు అంటే కెప్టెన్ ఏజ్ అవ్వడు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే హీఈ్ ఇమ్మోడల్ పరిశ్రమ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే మన పురాణాల్లో కూడా కర్ణుడికి పరశురాముడే టీచర్గా గురువుగా ఉంటాడు కాబట్టి అయితే ఇక్కడ మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు ఈ అయితే ఏజ్ అవ్వదా బ్రో అని నాకు వరకు అయితే అవ్వదని నేను అనుకుంటున్నాను అండ్ ఇంకో డౌట్ ఏంటంటే అశ్వత్థామ కూడా ఇన్ని కదా బ్రో మరి అతను ముసలివాడు అయిపోయాడు కదా అని మీరు అనొచ్చు ఇక్కడ మనం చూసుకుంటే ద్వాపర యుగంలో జన్మించిన ఒక మామూలు మానవుడు అతను చిరంజీవిగా అయ్యింది వరం వల్ల కాదు కృష్ణుడిచ్చిన శాపం వల్ల అలాగే శాపంతో పాటు అశ్వత్థామకి శక్తి నుంచి కూడా కృష్ణుడు లాగేసుకుంటాడు దాని వలన అశ్వత్థామ ముసలివాడవుతాడు అండ్ పరశురాముని విషయానికి వస్తే అతను విష్ణువు మూర్తి యొక్క ఆరవ అవతారం సో అందుకే అతనికి ఏజ్ అవ్వదు అని నేను అనుకుంటున్నాను ఇది నాకు అనిపించిన డీటెయిలింగ్ ఆర్ థిరీ అండ్ పాయింట్ నెంబర్ టూ రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూ చూసినప్పుడు ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్పిన ఒక పాయింట్ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది మూవీలో ఎలాగైతే నాగేశ్వరి ఇంటర్వెల్ సీన్ కృష్ణుడిని వసుదేవుడు నదిలో తీసుకెళ్లి కాపాడే సీన్కి రిలేట్ చేశాడు అలాగే యాస్కిన్ క్యారెక్టర్ను కూడా కంసుడి క్యారెక్టర్తో రిలేట్ చేసినట్లు అనిపించింది అది ఎలా అంటే దేవకి వసదేవులకు పుట్టబోయే బిడ్డ తనని చంపుతుంది అని ఎలాగైతే కంస మహారాజు వారిని బంధించి వారికి పుట్టే బిడ్డలందరినీ చంపుతాడు అలాగే యాస్కిన్ కూడా ఫ్యూచర్లో ఒక శక్తి రాబోతుంది అది అతన్ని చంపబోతుందని తెలుసుకొని బిడ్డని ఆర్ ఆ శక్తిని కనుక్కొని చంపడమే కాకుండా ఆ శక్తిని తనలో కనిపేసుకుంటే తాను ఇంకా బలవంతుడిగా అవుతానని అనుకుని ఉండొచ్చు అండ్ ఈ థియరీ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి అండ్ పాయింట్ నెంబర్ త్రీ మూవీలో మనం రెండు మూడు సార్లు బాంబే వార్ గురించి మూవీలోని క్యారెక్టర్స్ మాట్లాడుకోవడం మనం వింటాం అలాగే భైరవాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి బుజ్జి భైరవ పాత యుద్ధాల్లో సోల్జర్ ఇంతవరకు ఒక ఫైట్ కూడా ఓడిపోని ద అన్డిఫీటెడ్ అని చెప్తుంది అయితే ఇక్కడ బుజ్జి చెప్పిన డైలాగ్ మనం రెండు విధాలుగా తీసుకోవచ్చు అందులో ఫస్ట్ వన్ ఏంటంటే పాత యుద్ధాల్లో సోల్జర్ అంటే మేబీ ఈ డైలాగ్ కర్ణుడు మహాభారతంలో యుద్ధం చేశాడు కాబట్టి దానికి రిఫరెన్స్గా పెట్టి ఉండొచ్చు అండ్ సెకండ్ వన్ వచ్చేసి మేబీ భైరవ ఈ బాంబే వార్లో సోల్జర్ అయ్యి ఉండొచ్చు అండ్ అతను దాంట్లో గెలిచి ఉండాలి అందుకని ద అన్డిఫీటెడ్ అని చెప్తుంది అండ్ హియర్ గోస్ మై పాయింట్ నెంబర్ ఫోర్ ఆఫ్ సెక్టర్ లో భైరవాతో అశ్వత్థమ్మ ఫైట్ అయిపోయాక అందరూ కలిసి శంబాలకు వెళ్తాడు అప్పుడు అక్కడ ఇతను సుమతిని చూసి ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారో తన మీద బాగుంటే పెట్టారు ప్రపంచంలో తాను ఎక్కడ కనిపెట్టేస్తారు అంటాడు అప్పుడు వీరన్ అతనికి తనని ఫ్లెక్స్ ల్యాంక్స్ తో దాచి పెడదాం అని అంటాడు దానికి పెద్ద అక్కడ నోమెన్ తనని తినేస్తారు అంటాడు అంటే మనుషుల్ని తినే క్యానిబల్స్ లాంటి జాతికి చెందిన నోమెన్ అనే పీపుల్ కూడా ఈ వరల్డ్ లో ఈ యూనివర్స్ లో ఉన్నట్లు మనకు నాగి ఎస్టాబ్లిష్ చేశాడు ఈ డైలాగ్ తో అలాగే రీసెంట్గా చాలా ఇంటర్వ్యూస్లో నెక్స్ట్ పార్ట్లో తాను ఇప్పుడున్న కాశీ కాంప్లెక్స్ అండ్ శంబాల కాకుండా ఇంకో ఫోర్త్ వాళ్ళని కూడా తీసుకురాబోతున్నట్లు చెప్పాడు మేబీ అది ఇదే అయ్యి ఉండొచ్చు లేదా వేరే వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను మరి ఈ నోమెన్ అండ్ వాళ్ళ ఫ్లెక్స్ ల్యాండ్స్ మీద మీకేమైనా థీరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను అండ్ మన నాగి మా కల్కీ మూవీ సెకండ్ పార్ట్తోనే ఎండ్ అవుతుందని క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు అలాగే కృష్ణుడు క్యారెక్టర్కి కూడా ఎవరిని తీసుకోవట్లేదని క్లియర్గా చెప్పాడు అండ్ మహాభారతం సీక్వెన్సెస్ ఇంకా ఎక్కువగా చూపించే ఛాన్స్ ఉందా నెక్స్ట్ మూవీలో అని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి మూవీలో ఎంత అవసరమైతే అంతే చూపిస్తాం అంతకుమించి ఒక్క సీన్ కూడా ఎక్స్ట్రా చూపించాం మేము అని నాగి మీడియాతో జరిగిన ఒక ఇంట్రడక్షన్లో క్లియర్ స్టేట్మెంట్స్ పాస్ చేయడం జరిగింది సో దాట్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్ ఒకవేళ కనుక మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన గ్రేటింగ్ ఫోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మన సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఫాలో అయిపోయింది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ త్రినాథ్ పాల్బాయ్ మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు స్టే సేఫ్ Signing off.